जिसमें श्री मल्लारी आह्वान मेरे को दिल्ली राव दाँटो भाग नायक इपड़े दादापू गंट पैगा मल्लारी सीनियर नायक मुख्य चर्चा अंश मुख्य मैं अमरावती राजधानी रेलवर की संबंधी अगर भविष्य में अभी अलयस एंत बल्कि मुझे एंत पटिष्ठ मुझे अलगे कोऑर्डिनेशन एंत बहुत लोक चर्चा दींप मुख्य अमरावती की राजधानी संबंधी चवरी रैत की न्याय जगे वर की भारतीय जनता पार्टी जनसेन आलय चवरी रैत आखिर रैत न्याय जगे वर की पक्ष वार अंदा उठा अने इंकोसारी अलय अटागर अलगे पोलवर गुरी प्रत्येक चर्चा अभी स्पष्ट मनोहर गा अला अवनीति जो अवनीति विधान लैंड आर्डर इश्यूस अलगे टेंपल डेसिक्रेशन टेंपल स्थानों अपवित्र दादा 800 पैगा టెంపుల్స్ మన దేవతా విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ గ్రంథాలు కానీ ఎలా తగులు పెట్టేయడం జరిగింది, ఎలా డిసెక్రేషన్ జరిగింది, అపవిత్రం చేయడం జరిగింది, వీటిని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక వచ్చిన కీలకమైన అంశం పైప్లైన్స్ ఎలా ముందుకెళ్ళాలి, ఉమ్మడి అభ్యర్థిని ఎలా నిలబెట్టాలని దీని మీద ప్రత్యేకం మాట్లాడుతున్నాం. దీని మీద కమిటీని వేసి ఎలా నిలబెట్టాలి, ఎలా ముందుకెళ్ళాలి, దీని మీద ఉమ్మడి అభ్యర్థి ఎలా తీసుకెళ్ళాలి, దాని జనసేన అభ్యర్థి అవుతారా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అవుతారా అనేది ఈ ఉమ్మడి అందరూ కూర్చున్న తర్వాత మేము అందరూ నిర్ణయించిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సార్, అమరావతి విషయంలో చివరి రైతుకు న్యాయం జరగాలంటే రాజధాని మారకూడదా? తెలుగు ప్రజలకి భరోసా కల్పించే విధంగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రైతులకి ఎప్పటి నుంచో కలగా మిగిలిన ప్రాజెక్టు అమరావతికి పోలవరానికి రెండింటి గురించి కూడా ఇందాక కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. పోలవరం విషయంలో చాలా స్పష్టతతోటి కేంద్ర నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇవ్వండి, ఇది జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించాం, అది పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వం కూడా తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామనేది చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కొన్ని కార్యక్రమాల గురించి వివరాలు సేకరించాల్సిన బాధ్యత అవసరం వస్తుంది, కాబట్టి తప్పకుండా వివరాలు సేకరించిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలి, కానీ నాయకులకు ఉపయోగపడే విధంగా మాత్రం ప్రాజెక్టులు పూర్తి చేయకూడదని స్పష్టంగా చెప్పారు. అమరావతి విషయంలో చాలా స్పష్టంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అక్కడ జరిగిన ఉద్యమానికి రైతులు పడుతున్న ఆందోళనకి ఒక కొత్త ప్రభుత్వం వచ్చి రాజధాని మార్చేస్తామంటే అది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నా అయినా కూడా అక్కడ ఉన్న ప్రతి రైతుగా భరోసా ఇవ్వండి, అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోరాడితే అమరావతి రాజధానిగా ఉండాలనేది మా నిర్ణయం అనేది మీకు స్పష్టంగా చెప్తాను. 11వ తారీఖున భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అదే విధంగా తీర్మానం చేశారు. ప్రభుత్వం మారినంత మాత్రాన ఈ విధంగా ప్రజల్ని మోసగించే విధంగా ఒక రాజధాని మార్పు అనేది మాత్రం జరగకూడదనేది చాలా స్పష్టంగా ఆ రోజు వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు. ఎప్పుడు కూడా మేము రైతుల పక్షాన్ని నిలబడి జనసేన పార్టీ కూడా మా అధ్యక్షులు కూడా అదే స్టాండ్ పైన నిలబడి ఉన్నాం. తిరుపతిలో క్యాండిడేట్ ఏ పార్టీ తరపు ఉంటారు సార్? తిరుపతి క్యాండిడేట్. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.